ప్రజానికంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పెట్టారు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాని కూడా ఈ రోజు సంక్షేమ ఫలాలు అందిస్తూ ముందుకు పోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలకు మనం తెరమరుగు అయిపోతామని వాళ్ళ ఆలోచనతో ఈరోజు నిజంగా ఎక్కడ ఏది జరిగినా కూడా నేను పొద్దుటూరు సంఘటన కావచ్చు ఈరోజు గోదావరి జిల్లాలో రామ మందిరం సంఘటన కావచ్చు లేకపోతే మన రాయచూరులో ఒక ఎస్సీ క్యాండిడేట్ చనిపోయి కావచ్చు ఇవన్నీ ఎక్కడ జరిగినా కూడా ప్రతి శవము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగిందని ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి నిజంగా ఈరోజు వాళ్ళ నాయకులనే చనిపోయిన వ్యక్తి చెప్పే ఈరోజు నిజంగా నారా లోకేష్ గారు వాడి గురించి రాద్ధాంతం చేయడం ఇది నిజంగా వైఎస్ఆర్ జిల్లా ప్రజానికం అంతా కూడా అసహించుకుంటున్నారు ఇప్పటికైనా మీరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కావచ్చు ఇవంటి కూడా మీరు కూడా ఏమైనా ప్రభుత్వం తప్పులు చేసేటప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది కానీ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మీరు కూడా దీన్ని సంతోషించాలా దీనికి మద్దతు తెలపాలా తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వచ్చే ఈ నిజంగా 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో తప్పకుండా ఇప్పుడైనా మీరు మానుకోవాలని తెలియజేస్తాను.